కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. విద్యార్థులు రాత్రి నుంచి నిద్ర లేకుండా ధర్నా చేస్తూనే ఉన్నారు. తమకు తక్షణమే హాస్టల్ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లోకి తమను అనుమతించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు విద్యార్థులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖస్పానే నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన అనేది ఇంకా కొనసాగుతూ ఉంది, సో వారి డిమాండ్స్ ఏంటి? నీలిమ, రాత్రి నుంచి కూడా విద్యార్థులు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కు సంబంధించిన కోర్సులకు సంబంధించినటువంటి దాదాపుగా 200 మంది విద్యార్థులు రాత్రి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. రాత్రి కూడా వాళ్ళు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే తమకు జాయినింగ్ సమయంలో ఈ ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉంటారో హాస్టల్ వసతి కల్పిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడంతో కాలేజీ నిర్వాహకులు అంటే యూనివర్సిటీ హామీ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా వేరే కాలేజీలలో ఆప్షన్స్ వదులుకొని ఇక్కడ జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు తీరా జాయిన్ అయిన తర్వాత వాళ్ళను రాత్రికి రాత్రే హాస్టల్ నుంచి గెంటి వేయడంతో వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు తాము ఎక్కడికి వెళ్ళారు అంటే ఒక వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళే కాకుండా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఇక్కడ కోర్సులు చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే వాళ్ళను హాస్టల్ నుంచి గెంటి వేయడంతో తాము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని రాత్రి నుంచి యూనివర్సిటీ గేట్ ఎదుటనే ధర్నా చేస్తా ఉన్నారు. తమకు ఇప్పటికే యూనివర్సిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, నిధులు లేవు, నియామకాలు లేవు, ఇటు అంటే ఏదైతే కోర్సు అధ్యాపక కోర్సులు ఉంటాయో వాటికి ఇప్పటికీ చాలా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికీ కాలేజీలను యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తమను ఇప్పటికిప్పుడు గెంటేస్తే ఎట్లా, తమ ఎట్లా చదువుకునేదనే విద్యార్థులంతా రాత్రి నుంచి గేట్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది నీలిమ. థ్యాంక్ యూ నవీన్.